ఓకే గాయ్స్ అందరికీ హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, సో నిన్నైతే మన ఛానల్ 50K అయితే రీచ్ అయిపోయింది. సో అందరికీ థ్యాంక్స్ అబ్బా, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అనమాట. సో అంటే 50K అంటే మామూలు విషయం కాదు. సో అంటే రీసెంట్గానే ఒక 20 డేస్లోనే నాకైతే దగ్గర దగ్గరగా 25K ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇదైతే నెక్స్ట్ లెవెల్ సపోర్ట్. సో థ్యాంక్ యూ గైస్, ఫస్ట్ అయితే మీ అందరికీ థ్యాంక్స్. సో వచ్చేసి మొన్న అసలు వాళ్ళ టాపిక్ ఏంటంటే, మొన్న ఏవి అయితే ఒక ప్రాంక్ వీడియో పెట్టాడు కదా, సో నా మీద అని చెప్పేసి, అంటే అకౌంట్ మైనస్ రిజిస్ట్రేషన్ పడింది అని చెప్పేసి డైమండ్స్. సో దాని గురించి సో చాలామందికి అంటే క్లారిటీ లేదు. సో అంటే అన్న ఇంకోటి సెకండ్ వస్తున్నాను కదా అన్న, సో పార్ట్ టూ అది ఏంటన్నా దాని గురించి అన్న అని చెప్పేసి. సో ఇది క్లారిటీ ఏంటంటే గైస్, సో ఏమైందంటే ఆ రోజు వచ్చేసి అకౌంట్ ఇట్లా అని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పాడు. సో అంతా మీకు తెలిసిందే. సో తర్వాత నేనైతే ప్రాంక్ అయిపోయాను ఏవి దగ్గర, అది కూడా తెలిసి మీరు వీడియోలో మొత్తం చూసేశారు. సో నేను ప్రాంక్ అయిపోయాక ఏమైందంటే, ధను కాల్ చేశాను అనమాట. సో ధను కాల్ చేస్తే అప్పటికి నేను మధు బ్రో ఏవి ముగ్గురం ఆల్రెడీ కాల్లో ఉన్నాం. సో ఈ లోపు ఏం చేశాడంటే ధను కాల్ చేశాడు. ధను కాల్ చేసాక ఏమైందంటే, సో మళ్ళీ ధను మీద అయితే మళ్ళీ ప్రాంక్ అనమాట. సో అంటే నేను అన్నాను ధను ఏవి అకౌంట్ ఇట్లా మైనస్ డైమండ్స్ పడిపోయినాయి అంట. సో డైమండ్స్ ఇట్లా 50K డైమండ్స్ రిజిస్ట్రేషన్ పడిందని చెప్పేసి అంటే అవునా బ్రో అని చెప్పేసి ఏవి ధను కూడా ప్రాంక్ అయిపోయాడు. సో ఆ ధను కూడా ప్రాంక్ అయిపోయింది అయితే ఇక్కడ నేను ఇవాళ ఈ ఆడియోలో అయితే పెడతాను. సో విందురు కానీ ఆగండి. అంటే దీని తర్వాత ఇంకో టాపిక్ కూడా ఉంది, అది కూడా మీకు చెప్పాలి. సో ధను ప్రాంక్ అయింది ఏంటంటే, మీకు ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాక పెడతా ధనుది వచ్చేసి. సో గైస్ ఇక్కడ దీని తర్వాత ఏమైందంటే, సో అందరం ఏమనుకున్నాం, ధను నేను మధు బ్రో ఏవి ముగ్గురు అనుకున్నాం అంటే అనుకుని స్టేటస్ పెట్టాం అనమాట. సో అంటే ఇట్లా ఏవి అకౌంట్ పోయిందని చెప్పేసి నేనేం పెట్టానంటే, దరిద్రం పోయింది ఏవి అకౌంట్ పోయిందని చెప్పేసి నేను పెట్టాను. సో అందరు అట్లాగే పెట్టారు, మన మధు బ్రో పెట్టాడు మిస్ యూ హేవీ బ్రో అని చెప్పి, ధను కూడా అట్లాగే పెట్టాడు. సో అయితే ఏమైంది, ఈ స్టేటస్ చూసి చాలామంది రియాక్ట్ అయిపోయారు. అందులో వచ్చేసి కృష్ణ అన్న, మున్నాబాయి, సో ఆల్ఫాడ్ అని అందరూ రియాక్ట్ అయ్యారు. అది కాకుండా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను దరిద్రం పోయిందని పెట్టేసరికి మా తమ్ముడు నాకు కాల్ చేశాడు అనమాట. అరే అన్నయ్య ఏమైందిరా, తెలుసు కదా పండుడేనో. సో అరే అన్నయ్య ఏమైందిరా, అకౌంట్ నిజంగానే హ్యాక్ అయిందా అని చెప్పేసి. ఏ అవునరా, ఏమన్నా అంటే కొద్దిగా కోపంగా మాడా, ఏ నాకేం తెలియదు నువ్వు ఫోన్ పెట్టే, నువ్వు కావాలతో ఏవి అడుగు ఫోన్ చేస్తా అని చెప్పేసి. సో అయితే వాడేం చేశాడు, మా పొన్నగాడు ఏవి కాల్ చేశాడు. ఏవి కాల్ చేశాక ఏవి ఏమన్నాడంటే, ఏవి కూడా అంటే ఏదో మాట్లాడాడు సంథింగ్. సో దాని తర్వాత ఇది అనమాట ఇక్కడ ప్రాంక్ ఏంటంటే, ఇప్పుడు పార్ట్ టూ వస్తుంది కదా, సో పార్ట్ టూ వస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో అంటే ఇక్కడ పండు కూడా ప్రాంక్ అయ్యాడు. సో పార్ట్ టూ వచ్చేసి పండు మీద ప్రాంకు. సో ఇక్కడ మధ్యలో అసలు నాకు పండుగలకి ఏవికి మా ముగ్గురి మధ్యలో అసలు పండు ఎట్లా ప్రాంక్ అని చెప్పేసి వీడియో అది. సో అదే గైస్ పార్ట్ టూ అయితే వచ్చేసి. సో ఇందులో అయితే చాలామంది ప్రాంక్ అయిపోయాం. సో మామూలు విషయం కాదు, ఏవి ఈసారి అందరినీ ప్రాంక్ చేశాడు. సో ఓకే, ఇప్పుడు అయితే వచ్చేసి ఇంకా ధను అయితే ఆడియో విందాం. అంటే ధను కూడా ప్రాంక్ అని చెప్పాం కదా, సో ఇప్పుడు ఆ ప్రాంక్ అయిన ఆడియో అయితే ఇక్కడైతే ప్లే చేస్తా గైస్. సో ఇంకా అయితే ఆ వీడియో అయితే సారీ ఆడియో అయితే అందరూ వినేయండి. అండ్ వచ్చేసి ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. యా నీకు అరే నాకు ఫోన్ వచ్చినట్టు కూడా తెలియదు, ఎందుకంటే నేను ఎడిటింగ్ లో ఉన్నా. అంటే ఇప్పుడు కాదు చెప్పేది, నువ్వు వీడియో చేద్దామని చెప్పి ఓపెన్ చేసినాం నేను సొన్ను గాడు మాట్లాడుకుంటున్నాం. అదే ఇప్పుడు దాకా 50,000 పడుతాయ్యా, 50,000 50,000 అంటే మనం ఎక్కడ ఏదైనా ఒక 40,000 కట్టాలి. నీకు చెప్పు, నాకక్కడికే కాదయ్యా ఆయనకు కూడా పడ్డాయి. నాకు 12,000 అంటే ఇంకా ఎలాగల ఒక 2 నెలలు ఆపేయాలి. దాని ఇప్పుడు మధుబ్రో ఏమంటాడంటే, నా అకౌంట్ అమ్మ ఆల్రెడీ సందగడికి ఎత్తున్నా ధను, ఈ మధు బ్రో కూడా ఒక 1 మంత్ వరకు ఒక అకౌంట్ చూడమంటున్నాడు. అయ్యా ఆయన చూడండి, ఆయన ఫోటో పెట్టావు సరే. ఏ ధను నీకు వాట్సాప్ పంపించే, వాట్సాప్ పంపించే, వాట్సాప్ పంపించే. నువ్వు ఫోటో పెట్టాను బ్లూ క్రిమినల్ ఉంది, ధను ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేశాను పంపించే పిక్ ఓపెన్ చేసా బ్రో ఒక నిమిషం ఆగు. ఏంటి తను ఫోన్ ఎత్తావు, నిన్నటి నుంచి ఫోన్ చేస్తుంటే. పిక్ వచ్చింది చూడు, తన దాని ముందు పిక్ వచ్చింది చూడు, ఆగు లోడ్ వస్తుంది. అది వస్తుంది ఆగు, నేనైతే మరి ఏ విక్స్తాను నా అకౌంట్ నేమ్ చేంజ్ చేస్తాడు అది బ్రో ఎట్లా అని చెప్పి చూస్తున్నావు. ఇప్పుడు బ్రో నాకు కూడా అకౌంట్ చూడండి బ్రో. అదే బ్రో ఆగు, కాదు ధను మార్దాం. ఏం చేసినామంటే డబుల్ టాప్ అప్ అని కొన్ని ఈ మధ్య వెబ్సైట్లు వచ్చినాయి ఇక.
మోగోల్డ్ కాదు, మోగోల్డ్ కాదు, వేరే వెబ్సైట్ లో వచ్చినాయి. ఏదంటే ఇది పేపాల్ తో చేసుకోవడానికి నేను మధు బ్రో మొన్న చేసుకున్నాం. ఏది మధు బ్రో 10,000 నేను 10,000 డైమండ్లు 51 వి పట్టాయి. ఏం చెప్తారు ఇంకా నీకు మొన్నటి నుంచి ఏం చేస్తున్నావు మధు బ్రో నేను. ఇది ట్రేడెడ్ వీల్ వచ్చిందా అండ్ అలాగే మొన్న 5 డ్రెస్లు వచ్చినాయా అండ్ అలాగే మొన్న ఇంక్యుబేటర్కి వచ్చినాయి. అవన్నీ డైమండ్ దాంట్లోనే 800 రూపాయలకి 2,000 డైమండ్లు టాప్అప్ చేసిండాడు 800 రూపాయలకి. నేను మధుబ్రో అట్నే చేయించుకున్నాం నెల నుంచి. అరే ఏం కాదులే మామూలుగా ఉంది కదా అనుకున్నాం, చూస్తే ఈ రోజు ఇట్లా పడ్డది. వాసుకి వాసు అకౌంట్ ఇస్తా మధుబ్రోకి అయితే మధుబ్రోకి వాసు అకౌంట్ ఇస్తావా అందాక అంటే తెలుసుకుంటాను. బ్రో ఏముంది బ్రో ఇట్లా అకౌంట్ చేస్తున్నా అంటే ఏం కాదు కదా నేను ఇట్లా అకౌంట్ చేస్తున్నా అంటే. లేకపోతే మధుబ్రో 1 మంత్ అంటున్నావు కదా, లేకపోతే నా అకౌంట్ తీసుకో నీ వీడియోస్ బాగుంటాయి ఎందుకంటే నువ్వు ఇది చేస్తున్నావు కదా. నేను ఇంకా బడ్జెట్ చేసుకోండి నువ్వు అకౌంట్ లో చేసిన పర్లేదు నాకీదను నీది. మధు బ్రో మాలో నేమ్ మార్చాను బ్రో, నేమ్ మార్చేసి మీకు ఇల్లు పెట్టాను అకౌంట్. ఏం కాదులే ఏం చేయాలి అర్థం టెన్షన్ టెన్షన్ ఉంది అసలు డైలీ ఒక 1,000 డైమండ్ అట్లా చేసుకుంటే సరిపోద్ది నాకు తెలిసిన వరకు. ఇంకా ఏముంది ఏదో ఒకటి వస్తుంది స్పాన్సర్షిప్ ఏదో ఒకటి ధను. సరే ధను నువ్వు ఏవికి ఇవ్వు నేను వచ్చేసేమో మన మధు బ్రోకిస్తాను స్క్రీన్ షాట్ పెట్టవచ్చు పంపించా చూడు ఒకసారి ఓపెన్ చే. మరేంటి మరి చెప్తుంది ఐడి పాస్వర్డ్ పెట్టి నేను ఓపెన్ చేసి నేను ట్రై చేస్తాను. ఐడి చెప్తున్నా చూడు ఎలాగో ట్రై చేస్తాండి తను ఒకసారి. నువ్వు ట్రై చేసినా ఏం రాదయ్యంగా 999. అరే పాస్వర్డ్ ప్రాంక్ ప్రాంక్ జయటోరియా ప్రాంక్ ఎట్ ద రేట్ ధను. ఇప్పుడు 4 నిమిషాలు వచ్చింది బ్రో, ఎక్కువ నిమిషాలు రాలే, 5 నిమిషాలు వచ్చింది. ప్రాంక్ బాగోదే ఈ ప్రాంక్ ఆల్రెడీ స్వామి గారి మీద చేసినాము తెలుసా. సో ఓకే గైస్ ఇదన్నమాట ప్రాంక్. సో దీని తర్వాత ఏమైందంటే ఇది దీని తర్వాత పొండు కూడా ప్రాంక్ అయ్యాడు. సో పొండు వచ్చేసి వేరే విధంగా ప్రాంక్ అయ్యాడు అనమాట. సో అది వచ్చేసి ఏవి అయితే పెడతాడు సో నాకు తెలిసి రేపొద్దున్న అంటే ఐ మీన్ ఇవాళ అప్లోడ్ చేయొచ్చు అది. సో ఓకే గైస్ ఇంకందరికీ బొబ్బాయ్. సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇంకందరికీ బొబ్బాయ్ గైస్.